ఇలాంటి కపటి కృష్ణుణ్ణి మళ్ళీ నా జీవితంలోకి తీసుకొని వస్తావా? నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాలన్నిటికీ మూలం ఈ కపట కృష్ణుడే రాదా? ఈ మోసాలన్నీ కూడా తనతోనే ఆరంభమవుతాయి. అసలు ఈ కృష్ణుడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. మనం ఈ యుద్ధంలో ఓడిపోయే ప్రసక్తే ఉండదు. ఎక్కడ దక్కున్నావు అయ్యన్? నువ్వు మా నుండి తప్పించుకోలేవు. ఎక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాం. పదండి, అక్కడ వనం వైపు చూద్దాం. ఏంటి పరిస్థితి? ఒంటరిని అయిపోయాను. చివరికి లోకంలో నాకంటూ ఎవరూ మిగిలేదు. మా నాన్నగారు, మా అమ్మ, నా సోదరి, ఈ గ్రామస్తులు, బర్సన ప్రజలు ఎవ్వరూ లేరు. తనుండేది మా రాధ, ఇప్పుడు తను కూడా నాకు లేకుండా పోయింది. నేను తన పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించాను. నువ్వు అందరి ముందు నీ తప్పును అంగీకరించి తీరాల్సిందే రాధా. అంతవరకు మా ఇంట్లోనే కాదు, గోశాలలో కూడా ఉండడానికి వీల్లేదు. భోజనాన్ని కూడా తీసుకెళ్ళిపోకుటిలా. అయినా తను ఎప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. నేను ఎంత హింసించినా కూడా తను నా గురించి ఆలోచిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు రాధ ఎక్కడుంది? తనే లేనప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఎలాంటి ఆశలు మిగిలేదు ప్రభు. ఇంకే ఆశలు లేవు. ఒక్కోసారి ఆశలన్నీ నీడల్లా మన వెనకే ఉంటాయి, కానీ మనం వాటిని వ్యతిరేక దిశలో వెతుకుతుంటాము. నువ్వా? నా సర్వస్వం లాగేసుకున్నారు వాళ్ళు. నా దగ్గర ఏం మిగిలిందని వచ్చావు? నీ దగ్గర తీసుకోవడానికి కాదు, నిన్ను కలవడానికి వచ్చాను. నన్ను కలవడానికి ఇప్పుడు వచ్చావా రాధా? నాకంటూ ఏమీ లేవిప్పుడు. నా మీద సానుభూతి చూపించడానికి వచ్చావా రాధా? అసలు నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నాకు అసలు ఏం జరిగిందన్నది. భరతఖండంలో యుద్ధం కారణంగా ఇక్కడ మా జీవితం గడపడం చాలా కష్టంగా మారింది. అందుకే నేను ఒక వ్యాపారాన్ని ప్రారంభించాను. నాకు ఆ వ్యాపారంలో వచ్చినన్ని నష్టాలు ఇంకెవ్వరికీ కూడా వచ్చుండవు. నేను పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాను రాధా. నా కుటుంబమే నన్ను వదిలేసింది. ఇదిగో ఈ బర్సన ప్రజలకు నేను ఒకప్పుడు అధ్యక్షుణ్ణి కూడా, కానీ ఈరోజు వాళ్ళే నా ప్రాణాలు తీయడానికి వస్తున్నారు. అయినా నా పరిస్థితి ఎలా ఉంటే నీకెందుకు రాధా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావుగా. నా మీద నీకు ఏ బాధ ఉండదు. బాధే ఉంటుంది, అన్నీ తెలుసుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంతవరకు జరిగిందంతా నీ కర్మ ఫలితం అంతే. ఇదే నువ్వు పోరాడాల్సిన సమయం. నేను పోరాడగలను రాధా, నేనొక యోధుణ్ణి కనుక. శత్రులతో పోరాడగలను, ప్రజలతో కాదు, ఈ పరిస్థితులతో కాదు రాధా. తేడా ఏముంది? యుద్ధంలో పోరాడేవాడు కేవలం సైన్యానికి ప్రేరణ అవుతాడు. ఎవరైతే జీవితంలో పోరాడతారో వారు యావత్ ప్రపంచానికి ప్రేరణ అవుతారు. ఏ లాభం లేదు రాధా. నువ్వు ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో. నా జీవితంలో ఇప్పుడు ఎలాంటి ఆశలు మిగలలేదు. ఆశలు కల్పించడానికే వచ్చాను అయ్యాన్. నీ వెంట ఎవరూ లేరనుకుంటున్నావు నువ్వు, కానీ నీ చిన్ననాటి నేస్తాన్ని నేనున్నాను నీకు తోడుగా. ఇక్కడ నీ వ్యాపారం నష్టం వస్తే ఏమైంది? మన మిత్రులున్నారు కురుక్షేత్రంలో, వారు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తారు జీవించడానికి. లేదు రాధా, నేను నీ సహాయాన్ని ఎన్నటికీ తీసుకోలేను. దయచేసి వెళ్ళిపో, ఇక్కడ మాటలు ఇక్కడే మర్చిపో. మొండిగా మాట్లాడకు. ఇంతవరకు నేను నిన్నేమీ కోరలేదు, ఇప్పుడు కోరుతున్నాను. నా వెంట రా అయ్యా. సరే రాధా, నువ్వే నన్ను అర్థం చేసుకున్నావు, తప్పకుండా నీతో వస్తాను. పద ఆ
ఈరోజు ఉదయం నుండి మనకు పరాజయమే ఎదురైంది. ఏ విరాట రాజైతే మనకు అజ్ఞాతవాసంలో సంవత్సరమంతా రక్షణ కల్పించారు, వారి పుత్రుడు ఉత్తర కుమారుడు యుద్ధంలో మరణించారు మాధవ. ముందే భీష్మ పితామహుడు ద్రోణాచార్యులతో యుద్ధం చేయటం అసంభవం. పైగా ఏ ఒక్కరూ యుద్ధ నియమాలను పాటించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ మధ్యలో అందరూ అడ్డుపడిపోతున్నారు. మామూలు సైనికుల్ని, నిరాయుధుల్ని హత్యలు కూడా చేస్తున్నారు. యుద్ధ నియమాలన్నింటినీ కూడా దుర్యోధనుడు నిర్లజ్జగా ఉల్లంఘిస్తున్నాడు. శత్రువు నియమాలను ఉల్లంఘిస్తున్నప్పుడు అలాంటప్పుడు మనమెందుకు పాటించాలంటావు మాధవా? ఎందుకంటే మనకి ఆ దుర్యోధనుడికి తేడా ఉంది కనుక. అందువల్లే. ఆయన నీకు ధర్మం మహత్తరమైనదని తెలుసు, అందువల్లే. ఎందుకు ఆలోచిస్తున్నావు? యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది చివరి రోజు మాత్రమే నిర్ధారించబడుతుంది. నేను మీతో ఏకీభవిస్తున్నాను, మన కర్మ మన ధర్మం యుద్ధం చేయడమే. జయాపజయాలు మాధవుడికి వదిలేయండి. ఎందుకంటే మాధవుడు కేవలం నా రథసారథి కాదు, ఈ యుద్ధానికే మహాసారథి. ఇదేమా మిత్రుడి దుకాణం? దుకాణం బాగుంది రాధా. ఇప్పుడు దీనికి నెలవారీ ఇచ్చే ధనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అంత ధనం ఇప్పుడు నా దగ్గర లేదు. నువ్వు దాని గురించి ఆలోచించుకో. రేపటి నుండి నువ్వు వ్యాపారం ఆరంభించు. మా మిత్రుడు వ్యాపారం చేసినందుకు నీ నుండి ధనం తీసుకోడు. ఇంకో మాట, నువ్వు నిర్భయంగా ప్రశాంతంగా వ్యాపారం చేసుకో. ఎందుకు రాధా? ఇక్కడ వ్యాపారంలో నాకు లాభం గనక వస్తే అప్పుడు నీ మిత్రుడు నా దగ్గర ధనం ఎందుకు తీసుకోకూడదు? లేదు, నా లాభంలో నీ మిత్రుడికి ఎంత భాగం వస్తుందో అంతా తనకి తప్పకుండా ఇస్తాను. ఇంతకీ మీ మిత్రుడు ఎక్కడా? నేనే స్వయంగా మాట్లాడతాను. నేను కేవలం రాధకు మాత్రమే మిత్రుడిని కాను, అందరికీ మిత్రుణ్ణే, తమరికి మిత్రుణ్ణే పెద్దన్నయ్య. కృష్ణ, నువ్వా? నాకు ముందే తెలుసు రాధ ఇక్కడికి వచ్చింది కనుక తన వెనుకే తప్పకుండా నువ్వు కూడా వస్తావు అని. అయాన్, తనే నా మిత్రుడు. రాధ, నువ్వు నాకేం చెప్పా మోసం చెయ్యొద్దు అని, కానీ నువ్వే స్వయంగా నా దగ్గర ఇంత పెద్ద మోసం చేస్తావా? ఈ కపటి కృష్ణుణ్ణి మళ్ళీ నా జీవితంలోకి తీసుకొని వస్తావా? నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాలన్నిటికీ మూలం ఈ కపట కృష్ణుడే రాధా. ఈ మోసాలన్నీ కూడా తనతోనే ఆరంభమవుతాయి. అసలు ఈ కృష్ణుడే కదా నా చిన్ననాటి కలను నాకు కాకుండా చేసింది. నేను కారణం కావచ్చు, కానీ అది సమస్యలకు కాదు, జ్ఞానానికి సత్యానికి మూలం నేనే పెద్దనయ్య. తమరిప్పుడు నిలబడింది కురుక్షేత్రంలో, ఇక ఇదే ప్రస్తుతం విశ్వం అంతటికీ కేంద్రం. ఇక్కడ అనేకమైన సత్యాలు ప్రత్యక్షం కాబోతున్నాయి. నేను కోరుకునేది ఒక్కటే, తమరు ఈ సత్యాలను చూడాలి. మిమ్మల్ని కాలం ఎలా రూపొందించాలనుకుందో అలా రూపొంది మీరు లక్ష్యాన్ని చేరుకోవాలి. నేను సత్యాన్ని చూసినా చూడకపోయినా కూడా నాకు మాత్రం నీ సత్యం గురించి చాలా స్పష్టంగా తెలుసు. అసలు సత్యం ఏంటి అంటే ఇంత పెద్ద మహాసంగ్రామం జరగడానికి కారణం నువ్విక్కడ ఉండడం వల్లనే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా యుద్ధాలే జరిపిస్తావు కృష్ణ. నువ్వు బర్సానాకు వచ్చావు, అక్కడ యుద్ధం జరిగింది. ద్వారకకు వెళితే అక్కడ కూడా యుద్ధమే జరిగింది. ఇక్కడ కూడా యుద్ధమే చెయ్యిస్తున్నావు. అసలు నీకు తెలిసిందల్లా ఒక్కటే, మనుషుల మధ్య ద్వేషాలు ఉత్పన్నం చేసి వారి మధ్య పోరాటాలు జరిపిస్తూ ఉంటావు. అయాన్, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? చెప్పనివ్వు రాధా, ఆయన మనసులో ఉన్నదంతా చెప్పనివ్వు. చెప్పండి అన్నయ్య. అయితే విను కృష్ణ, నా మనసులో మాటని. నాకు నువ్వు చేసే ఎలాంటి సహాయము ఏమాత్రము అవసరమే లేదు. అలాగే నువ్విచ్చిన ఈ దుకాణాన్ని కూడా ధనం లేకుండా నేను తీసుకోలేను. నీ దుకాణాన్ని నీ వద్దే ఉంచుకో. తమరు శుల్కం చెల్లిస్తానంటున్నారు కాబట్టి అలాగే కానివ్వండి. నేను తమరి నుంచి శుల్కం తీసుకుంటాను, కానీ మీరు నేను అడిగినంత చెల్లించగలరా? నువ్వు నాకు ఎలాంటి సవాళ్లు విసరద్దు కృష్ణ. నువ్వు ఏం కోరినా ఇస్తాను. నీకు ఎంత కావాలన్నా నేనిస్తాను. అద్భుతం.
తమరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు నేను తమరి నుంచి శుల్కాన్ని కోరుతాను. నేను అడిగింది చెల్లించక తప్పదు. మీరు అది చెల్లించగలరా? నా ప్రాణం పోయినా కూడా నీ రుణం మాత్రం నేను ఉంచుకోను. తమరి నుండి నేను కోరుకునేది కూడా అదే పెద్దన్నయ్యా. ఇక ఈ దుకాణం తమరితే. కానీ నేను వెళ్ళటానికి ముందు ఒక మాట మాత్రం చెప్పక తప్పదు. తమరు ఇందాకన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా యుద్ధం చేయిస్తానని. నిజమే అన్నగారు, ఈ లోకంలో సత్యాన్ని ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ఎన్నో రకాల పోరాటం అనివార్యం. ఇక తమరు కూడా అందులో పోరాడాల్సి ఉంటుంది. మీతో మీరే పోరాడాలి. మీతో మీరే ద్వంద్వయుద్ధం చేయాల్సి ఉంటుంది. మీలోని అహంకారంతో చేయాలి, తమరి లోపలే ఉన్న అంధకారంతో యుద్ధం చేయాలి. తమరు పోరాడకపోతే గెలవలేరు సోదరా. గెలిచినప్పుడు మాత్రమే మీరున్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగలరన్నయ్య. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.